రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని స్థానిక ప్రభుత్వ దవాఖానాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన వారికి అరటిపండ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జ్యూస్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తనవంతుగా రక్తదానం చేసి లయన్స్ క్లబ్ సభ్యులతో కూడా రక్తదానం చేయించడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ మాజీ అధ్యక్షులు గుడాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారని తెలిపారు. వాలంటీర్ గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయాలండి. మన జగ్జల్ గవర్నమెంట్ హాస్పిటల్ సపరేట్ స్టాఫ్, డిహెచ్ ఆఫీసర్ నుండి లయన్స్ క్లబ్ ప్రజ్ఞ తర్వాత ఎక్కడ కలిసి ఇక్కడ డొనేషన్ చేయాలండి. అందరూ ముందుకు వచ్చి